ఆయన పాలగొండ నుంచి వచ్చారు. అందరికీ నమస్కారం. నా పేరు దీపక్ కళ్యాణ్. నేను చదువుతుంది బీటెక్ ఫైనల్ ఇయర్, మాది పాలకొండ నియోజకవర్గం. నేను ఈరోజు మాట్లాడుతున్న అంశం ఏంటంటే, ఉత్తరాంధ్రలో ప్రతి ఒక్కరు అనుకుంటారు ఉపాధి కోసం మాత్రమే వలసలు ఉన్నాయని చెప్పి. నేనేమంటున్నా అంటే, ఉత్తరాంధ్రలో ఉపాధి కోసం కాకుండా విద్య కోసం కూడా వలసలు ఉన్నాయని గుర్తించాలని ఈ సభాముఖంగా చెప్తా ఉన్నాం. ఎందుకంటే ఉత్తరాంధ్రలో ఉన్న 10 నియోజకవర్గాల్లో చూసుకుంటే 10 నియోజకవర్గాల్లో కూడా ఏ నియోజకవర్గానికి ఒక డిగ్రీ కాలేజ్ మాత్రమే ఉంది. ప్రతి డిగ్రీ కాలేజ్ కూడా దాదాపుగా ఒక 17-27 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. ఎటువంటి ఎక్కడున్న విద్యార్థులు కానీ యువత కానీ చదువుకునే అవకాశం శ్రీకాకుళం జిల్లాలో లేదు. కానీ ఎక్కడ ఉన్న ఏకైక IIIT హెచ్ఎల్లో ఉన్న IIIIలో కూడా ఎంత దౌర్భాగ్యం అంటే, రాబోయే రోజుల్లో అక్కడున్న అడ్మిషన్లు కూడా తగ్గిపోతున్నాయి. ఎందుకంటే అటువంటి IIIT కాలేజీలో ఉండాల్సిన మౌలిక వసతులు, బోధక సిబ్బంది, అంటే శ్రీకాకుళం జిల్లాలో ఉన్న IIIలో కూడా అడ్మిషన్స్ తగ్గిపోతాయంటే ఆలోచించండి. మేము కోరుతుంది ఒకటే, మా బతుకులు మారాలి. మారాలంటే మాలో విద్య వికాసం జరగాలి. జరగాలి అంటే మా ప్రాంతాల్లో మీరు వచ్చే ప్రభుత్వం ఏదైనా సరే మా విద్యార్థులకు చదువుకునే విధంగా, మా ప్రాంతాల్లో ఉండే విధంగా ఇక్కడ విద్యా అవకాశాలు కల్పించాలి. అలానే ప్రాథమిక స్థాయి నుండి ఉన్నత విద్య వరకు కూడా ప్రతి ఒక్క యువకుడు చదువుకునేలా, యువతలు చదువుకునేలా వాళ్ళకి ప్రోత్సాహం అందించాలని కోరుతా ఉన్నాం. ఇప్పటి వరకు వెళ్ళిన ఈ కుటుంబ రాజకీయాలు మన జీవితాన్ని వలసలుగానే గుర్తించాయి తప్పితే శ్రీకాకుళం జిల్లానికి ఉపయోగపడినట్టు లేదు. మన విప్లవకారులను ముద్ర మాత్రం వేశారు. మనం ఈ విప్లవకారాన్ని, విద్యార్థుల కష్టాల్ని వచ్చే ప్రభుత్వాలు తీర్చకపోతే మళ్ళీ విద్యార్థుల విప్లవం చూస్తారని కూడా సభాముఖంగా చెప్తా ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇప్పుడు నెక్స్ట్ మాట్లాడబోయేది బాలకృష్ణ. అక్రమ మైనింగ్ పైన చీపురుపల్లి నుంచి వచ్చారు. నా పేరు చందక్ బాలకృష్ణ, చీపురుపల్లి నియోజకవర్గం. నేను ఈరోజు మాట్లాడబోయేది అక్రమ మైనింగ్ అండ్ దాంట్లో రాజకీయ నాయకుల ఇన్వాల్వ్మెంట్. చీపురుపల్లి నియోజకవర్గంలో అక్రమ మైనింగ్ అడ్డగా మారింది. అందులో రాష్ట్ర పెద్ద రాజకీయ నాయకులు అక్కడ అక్రమ మైనింగ్ లో జోక్యం చేసుకుంటున్నారు. అక్కడ చీరుపల్లి నియోజకవర్గంలో మైనింగ్ సంబంధించి రెండు ఫెర్రోయల్స్ కంపెనీలు ఉన్నాయి. ఆ ఫెర్రోయల్స్ కంపెనీలు ఈరోజు నష్టంలో ఉన్నాయంటే దానికి కారణం అక్కడ జరుగుతున్న అక్కడ ఉన్న పెద్ద రాజకీయ నాయకులు. అక్కడ ఈరోజు గరివుల్లో ఉన్నటువంటి ఫెర్రోయల్స్ కంపెనీ ఒకప్పుడు 100,000 మందికి ఉపాధి కల్పించే, 100,000 కుటుంబాలకు ఉపాధి కల్పించేది. ఈరోజు అదే కంపెనీలో 1700 మంది మాత్రమే ఉద్యోగాలు చేస్తున్నారు. ఎందుకంటే అక్కడ స్కిల్ డెవలప్మెంట్ బాబు దయచేసి కుర్చీలు ఇసురుగవుతామా ప్లీజ్. ఇది మనందరి సభ, దయచేసి అందరూ సంయమనం పాటించాలి. బాబు దయచేసి అందరూ క్రమశిక్షణతో ఉండండి, కుర్చీలు ఇసురుగవద్దు. ఒకసారి పోలీసు వారు ఈ స్టేజ్ కి రైట్ సైడ్ ఉన్నటువంటి బ్లాక్ ని ఒకసారి చూడండి సార్. దయచేసి పోలీస్ శాఖ వారికి విజ్ఞప్తి చేస్తున్నాం, స్టేజ్ కి రైట్ సైడ్ ఉన్నటువంటి బ్లాక్ ని ఒకసారి పరిశీలించండి సార్. బాబు దయచేసి సహకరించండి. మీరు ప్రెసిడెంట్ గారు మరి కొద్ది నిమిషాల్లో వస్తారు, మీ అందరూ సహకరించాలి. కుర్చీలో నిలబడద్దు, దయచేసి ఎంత డ్యామేజ్ అవుతుందో ఆలోచించండి. మీ అందరూ కూర్చొని ప్రెసిడెంట్ గారి ప్రసంగాన్ని వింటారని చెప్పేసి మీకోసం చైర్స్ వేశాం. దయచేసి చైర్స్ లో కూర్చోండి, చైర్స్ లో నిలబడద్దు.
అక్కడ రైట్ సైడ్ స్టాంప్ అవుట్ చేయడానికి అవకాశం ఉంది. మీరు అట్లా మూవ్ చేయకండి, మీరు అక్కడ నిలబడండి, పోలీసు వారికి సహకరించండి, కూర్చోండి మీరు. అలానే సెకండ్ టవర్ మీద కూర్చున్నారు, ఇందా చెప్పాను మీరు దిగటం లేదు, దిగండి మీరు, కిందకి దిగండి. వాటికి కరెంట్ ఉంది, తర్వాత లైట్లు వెలిగినప్పుడు షాక్ కొడితే మీకే ప్రమాదం, అర్థం చేసుకోండి. మీకేమైతే ప్రెసిడెంట్ గారు ఎంత బాధపడతారు మీకు తెలిసిన విషయమే. దయచేసి అర్థం చేసుకొని దిగండి, దిగాలి మీరు. లెఫ్ట్ సైడ్ టవర్ మీద కూడా దిగండి, మీరు కింద దిగండి, సౌండ్ బాక్స్ మీద దిగాలి మీరు పైనుంచి. అక్కడ వాలంటీర్ సెల్ని చెప్పండి కొంచెం, ఆ సెకండ్ టవర్ మీద ఉన్న వాళ్ళని దింపండి కిందకి, దిగాలి మీరు. టవర్స్ మీద ఎక్కడ కూడా ఎక్కద్దు, ఎందుకంటే వాటి కరెంట్ వస్తే మీ ప్రాణాలకే ప్రమాదం, అర్థం చేసుకోండి. దయచేసి అర్థం చేసుకోండి మీరు. రైట్. సంక్రాంతి పండుగ సందర్భంగా చాలా